కక్ష సాధింపుతో అరెస్ట్ చేయలేదు మరి మార్గమే లేదన్నా అంత గమ్మున మార్ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మీద నాకు ఎటువంటి కక్ష లేదు మాకు తెలుసులేరా ఆ అరెస్ట్ కూడా జగన్ లండన్ లో ఉన్నప్పుడు బాగా యాక్ట్ చేస్తున్నాడు సార్ మంచి ఫీచర్స్ ఉన్నాయి మంచి ఫ్యూచర్ కూడా ఉంటుంది సార్ చంద్రబాబు నాయుడు గారిని పోలీసులు ఎత్తారు చంద్రబాబు నాయుడు గారిని పోలీసులు ఎత్తారు చెప్పేవరా ఇందులో నీకేమర్థమైందిరా అర్థం కాకే ఏం చెప్పేవరా అని అడిగాను చూడడానికి చాలా మంచోళ్ళ కనబడే సైకోగాడాడు నేను దేని గురించి భయపడ్డానో సరిగ్గా అదే జరిగింది సర్కోమా లింఫో ఆఫ్ ది ఇంటెస్టైన్ ఆ పేదవాడి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ ఎంత మందికి చెవిలో పువ్వు పెడతావరా నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు ఓసీల్లోని నా నిరుపేదలు పట్టు పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే రేపొద్దున జరగబోయేది కులాల మధ్య యుద్ధం కాదు ఏమిట్రా మాట్లాడుతున్నావు రేపొద్దున జరగబోయేది క్లాస్ వార్ అంటే ఏంటి సార్ పేదవాడు ఒకవైపున పెత్తందారి మరోవైపున అవసరమా అధ్యక్ష నిజమే కదండి పేదవాడు మొత్తం ఏకం కావాలి అప్పుడే ఈ పెత్తందారులను మనం ఎదుర్కోగలుగుతాం మ్యూజిక్ తాను పేదవాడినని తాను పెత్తందారులతో పోరాడుతున్నానని నిరంతరం ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్న మన ముఖ్యమంత్రి ఎంత పేదవాడో తెలుసా ఆయన ఆస్తుల విలువ అక్షరాల 510 కోట్ల రూపాయలు దీనికి మీరు ఏమంటారు సార్ సూపర్ బాబు అది అడుగు అలా అడుగు అంతే పేదవాడు ఒకవైపున పెత్తందారి మరోవైపున మన జెండా మోసేది ప్రతి నియోజకవర్గంలో మీటింగులలో పాల్గొనేది ఆ పేదవాడే పాల్గొంటాడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను పావుకి పుట్ట కావాలంటే చీమలే కదరా కష్టపడాలి ఇక నాలుగో కార్యక్రమం ఆడుదాం ఆంధ్ర రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో ప్రతిరోజు రాష్ట్రంలో మూడు మీటింగులు జరుగుతాయి ఇంట్రో గ్యాప్ ఇచ్చు రాట్లేదే రెండు సున్నాలు కలిస్తే రెండు సున్నాలు కలిస్తే లేదా నాలుగు సున్నాలు కలిస్తే రెండు సున్నాలు కలిసిన నాలుగు సున్నాలు కలిసిన వచ్చే రిజల్ట్ సున్నాయే ఆహా మీకున్న బ్రెయిన్ కి మీ తెలివితేటలకే మీరు సుప్రీంకోర్టుకే జడ్జి అవ్వాల్సిందన్నా 175కి 175 ఖచ్చితంగా కొడతామన్నది వాస్తవం పొట్టకాయ వస్తుందండి ఇవన్నీ మాట్లాడాలని నమ్మకం కరెక్ట్ మనిషి ఏదైతే 175 సెట్లు మళ్ళీ వస్తుంది మళ్ళీ ఫ్యాన్ అని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు ఆ ఫ్యాన్ వీడిగా తిరగకుండా అసలు ఫ్యాన్ ఏ అధికారంలో రాకుండా ఎక్కడ బటన్ నొక్కాలో ఎక్కడ కరెంట్ తీయాలో కార్మిక వర్గంగా కార్యకర్తలకు తెలుసు 175కి 175 ఖచ్చితంగా కొడతామన్నది వాస్తవం ఇది నోటికొస్తే అది మాట్లాడకి ఎంత బాగుంది నిస్సిగ్గుగా నిస్సిగ్గుగా ఆ ఇంట్లో అక్రమంగా దూరుతాడు ఎక్కడో కొడుతుంది సీనా ఇవన్నీ దూరి ఈయనే కత్తిపెట్టి పొడి చేస్తాడు ఈయన చౌకు కారణం అవుతాడు ఈయన ఫోటోకు దండేస్తాడు ఆయన చంపేసి ఆయన పదలాక్కుంటాడు ఏం పాయింట్ పెట్టావన్నా సూపర్ రోజా గారు ఈ మూవీ ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నాకు తెలుసు ఎంత సిన్సియర్ గా ఎంత హార్డ్ వర్క్ చేస్తుందో నాకు తెలుసు ఐ స్టాండ్ బై యూ ఏమా మీరు నిజంగా మహిళా లోకం కోసం మహిళలను ఉద్ధరించే నారీ శక్తి అయితే అసెంబ్లీ సాక్షిగా రాజకీయాలకు సంబంధం లేని మా భువనేశ్వరమ్మని అంత దారుణంగా మాట్లాడినప్పుడు ఎక్కడున్నారమ్మా మీరు 100% కరెక్ట్ అండి ఇంత నీచంగా మాట్లాడే ఒక అతన్ని మనం ఎక్స్క్యూజ్ చేయలేము ఐ స్టాండ్ బై యూ రోజా సుధాకర్ గారి తల్లి ఒక మహిళ అనాథైపోయింది చీరాల కిరణ్ కుమార్ ని చంపేశారు వైసీపీ వాళ్ళు వాళ్ళ తల్లి కిరణ్ కుమార్ తల్లి మహిళ పిచ్చిదైపోయింది షేమ్ ఆన్ దిస్ సార్ట్ ఆఫ్ పాలిటిక్స్ దిస్ లాంగ్వేజ్ అండ్ హిట్స్ బిలో ద బెల్ట్
ఐ స్టాండ్ బై రోజన్. సుబ్రహ్మణ్యం చంపేశారమ్మా డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని. వాళ్ళ భార్య ఒక మహిళ గర్భిణి, భవ్యశ్రీ అని ఒక అమ్మాయిని దారుణంగా రేప్ చేసి బావిలో పడేశారు. అప్పుడంతా ఎక్కడికి వెళ్ళారు తల్లి? అప్పుడు లేవని నోరు లేస్తుందే. చూద్దాలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంటే సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినా.